బీఆర్ఎస్ పార్టీ మీద టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కందుకూరు జైవీర్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి తనయుడిగా రాజకీయ అరంగేటం చేసిన జైవీర్ సాగర్ నుండి బరిలో దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. హాలియాలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో సాగర్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కనబడవు అంటున్న జైవీర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్లో యువ రక్తం ఉరకలేస్తోంది. ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్కి సంబంధించి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి ఇప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో కార్యకర్తలతో సమావేశం అవడం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గిరిజన యాత్ర పేరుతో కూడా యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. నమస్తే అండి. కొత్తగా మీరు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, జానారెడ్డి గారి వారసత్వంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మీరు అసలు ఏం సమస్యలు గుర్తించారు, మీరు నియోజకవర్గానికి ఏం చేయదలుచుకొని మీరు ఈ పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి? ప్రజలకు మౌలిక సదుపాయాలు అన్నవి అడుగంటినాయి. కేవలం కొన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వాటి గురించి ఆర్భాటాలు చేసుకుంటూ ఓట్లు దండుకునే ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకుంటున్నారు తప్పితే ప్రజలకు నిజంగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అదే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలని మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మా ప్రచారం ఉండబోతుంది. 40 సంవత్సరాలుగా మీ నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. అయినా అప్పుడు ఇంకా ఎందుకు అభివృద్ధి జరగలేదు? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తా అంటున్నారు, అప్పుడు ఎందుకు జరగలేదు అభివృద్ధి? మరి నాగార్జునసాగర్ అత్యంత అభివృద్ధి చెందిన కాన్స్టిట్యుయెన్సీ, కేవలం తెలంగాణలో కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మ్యాక్సిమం అభివృద్ధి చెందిన కాన్స్టిట్యుయెన్సీల్లో మన నాగార్జునసాగర్ ఒకటి. ప్రతి తండాకి రోడ్డు ఉన్న ఫెసిలిటీ ఎప్పుడు 2009 కల్లానే 2004-09 హయాంలోనే వేయడం జరిగింది. ఇక్కడ కట్టిన ప్రతి సబ్స్టేషన్ కూడా జానారెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇక్కడ కట్టిన ప్రతి స్కూల్ కూడా జానారెడ్డి గారి హయాంలోనే జరిగింది. కట్టిన ప్రతి బ్రిడ్జ్ పేరు శిలాఫలకం మీద జానారెడ్డి గారి పేరు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దగ్గర 164 ఎకరాల సాగు జరుగుతుంది. దానికి వచ్చే ప్రతి చుక్క వెనకాల జానారెడ్డి గారి కష్టం, కాంగ్రెస్ పార్టీ కష్టం ఉన్నదని ప్రజలకు తెలుసు. కాకపోతే కేవలం గోబెల్స్ ప్రచారంతో వీరు మా మీద బురద జల్లే చర్చకు తాపిస్తున్నారు. మీరు 24 అవర్స్ కరెంట్ రావట్లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు తీగలు పట్టుకొని చూడమంటున్నారు కదా, మీరు ఏమైనా తీగలు పట్టుకొని చూసారా? తప్పకుండా నేను ఇది గంటపథంగా చెప్పగలుగుతాను. మొన్ననే గుర్రంపూడి మండలంలోని కొప్పోలు సబ్స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ లాగ్ బుక్ పరిశీలనలో నేనున్నప్పుడే అప్పుడు కరెంటు లేదు. అప్పుడు కూడా వాళ్ళు లాగ్ బుక్ తీస్తే వాళ్ళ తీరేంటిది అన్నది నేను గమనించడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు లాగ్ బుక్స్లో ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కరెంటు ఉన్నా లేకపోయినా కరెంటు ఉన్నట్టు రాయమని. గతంలో లాగ్ బుక్లు మాయం చేసిన ప్రభుత్వం కేవలం ప్రస్తుతానికి కళ్ళబొల్లి మాటలు చెప్తుంది తప్పితే కరెంటు 24 గంటలు లేదని నేను ఇప్పటికి కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను. మీ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రభావిత ఓట్లు చాలా వరకు ఉంటాయి, మరొక వైపుకు మీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలామంది బీఆర్ఎస్ వైపుకున్నారు. మీరు ఎవరితో ఎలా కలుపుకొని పోవాలనే పరిస్థితుల్లోనే మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు, ఈ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు? గతంలో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జానారెడ్డి గారు కేవలం తెలంగాణకో లేకపోతే కేవలం ఆంధ్రకు మంత్రి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి మంత్రి. మొత్తం ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా డెవలప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదో ఏ కులాన్ని నమ్ముకునో లేకపోతే ఏదన్నా మతాన్ని నమ్ముకునో రాజకీయం చేసే వ్యక్తి జానారెడ్డి కాదు. ప్రతి ఒక్క కులం మా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జానారెడ్డి గారు. అందుకని ప్రజలు మమ్మల్ని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇక జానారెడ్డి గారు 40 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అనుభవం ఉంది, మీరు యువ రక్తం కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు, వారు చేయని పనులు మీరు ఇక్కడ గుర్తించిన సమస్యలు ఏమున్నాయి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో? మౌలిక సదుపాయాలు అనే అడుగంటినాయి. అదేవిధంగా ప్రజలకి చేరవలసిన సంక్షేమ పథకాలు వారికి కరెక్ట్ తీరుగా అందట్లేదని నేను భావిస్తున్నాను. ఏదన్నా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేసే సంక్షేమ పథకాలు తప్పితే వారి జీవితాలను మార్చేందుకు అవి ఏ విధంగా కూడా సహకరించట్లేదని ప్రజలు నమ్ముతున్నారు. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు, ఆ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలని అడిగితే మీరు వారికి ఏ విధమైనటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు? జానారెడ్డి గారు ఏ విధంగానైతే ఈ ప్రాంతాన్ని తన
సొంత కుటుంబంలా మొత్తం ప్రతి ఒక్కరిని చూసుకుంటూ 40 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసినరో వారిని స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి ఉన్న ఏ సమస్యనైనా తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. రైటికా మీ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరు మిర్యాలవాడ నుంచి ఒకరు నాగార్జున సాగర్ నుంచి సీట్ ఆశిస్తున్నారు. మీరేమైనా మిర్యాలవాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అసలు లేదు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా బీజేపీ పార్టీని మీ నియోజకవర్గంలో ఎట్లా ఎదుర్కొంటారు? మీ ప్రజలకు ముఖ్యంగా మీరేం చెప్పబోతా ఉన్నారు నియోజకవర్గ తరపున? ఇంకో 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కనపడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవనున్నాడు. ఇది జయవీర్ గారు స్పందిస్తున్న తీరు. ఇక రాబోయే 20 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉంటారని చెప్పి వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు